ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అశేష ప్రజల అభిమానులుగా ఉన్నారు. ఆయన ప్రోద్బలంతో నేతలుగా ఎదిగిన చాలామంది మంచి రాజకీయ పొజిషన్లో కూడా నిలబడ్డారు నేడు. అయితే ఈ సంగతులన్నీ పక్కన పెడితే వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేళ ఆత్మీయ సమ్మేళనం అంటూ సభను నిర్వహించిన సంగతి మన అందరం చూసాం. ప్రధానమైన అజెండా ఏం లేకపోయినప్పటికీ సాధారణంగానే పిలిచామని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ 12వ వర్ధంతి వేళ ఆయన అత్యంత సంచితంగా ఉండే నేతలతో ఆమె ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం వెనక అసలు అంతర్యం ఏమిటనే చర్చ కూడా శురువైంది. ఎందుకు భేటీ పెట్టారు? సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవకుండా ఈ భేటీ జరిగింది. షర్మిల వైఎస్ విజయమ్మ ఇద్దరే దీంట్లో కీలకంగా కనబడ్డారు. అంటే తెలంగాణ రాజకీయాల్లో షర్మిలను ముందుకు తీసుకెళ్లడం వెనకే ఈ సభ ఉద్దేశమా, లేదంటే వాళ్ళ సపోర్ట్ కొరకే ఈ సభను నిర్వహించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదో సర్వసాధారణంగానే ఈ సభ జరిగింది అనుకుంటే మాత్రం మరి కుమారుడు జగన్ గారిని పిలవకుండానే ఇది చేయడం వెనక ఉద్దేశం ఏంటనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ రాజకీయ ఎత్తడుగులు ఏమైనా వేయబోతున్నారా అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ అవన్నీ కాదు, కేవలం వైఎస్ షర్మిలమ్మ తెలంగాణ రాజకీయంగా ముందుకు వెళ్లే దిశగానే ఇదంతా జరుగుతున్నట్టు మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. రాజకీయాలకు అతీతంగా ఈ భేటీ అన్నారు, కానీ అందరినీ పిలిచాక మాత్రం షర్మిలకు మద్దతుగా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే మాట ఖచ్చితంగా వినబడుతుంది. సుమారుగా 300 మందికి పైగా ఈ భేటీలో పాల్గొన్నారు. అన్ని పార్టీల వ్యక్తులు వచ్చారు. కానీ 12 ఏళ్ల తర్వాత ఎందుకు ఇంత గ్రాండ్గా ఈ నిర్వహణ చేశారు అనేది మరి ప్రశ్నగా మారింది. ఏదేమైనా కుమార్తె షర్మిలను ఖచ్చితంగా పార్టీలోకి గట్టిగా పోటీ ఇచ్చే మాదిరి ముందుకు తీసుకెళ్లాలనే వైఎస్ విజయమ్మ ఆకాంక్షగా స్పష్టంగా కనబడుతుంది.